గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తప్ప మిగతా అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఆర్టీసీపై సీఎం క్యాంప్ ఆఫీసులో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్తో పాటు రవాణా శాఖ అధికారులతో సమీక్ష ముగిసింది. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఈడీలతో కమిటీని నియమించారు ఇన్ఛార్జ్ ఎండీ. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందిస్తుంది. అద్దె బస్సుల టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘం పిటిషన్ దాఖలు చేశాయి. సమ్మె తేల్చకుండా ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆర్టీసీకి బోర్డు లేకుండా ఇన్ఛార్జ్ ఎండీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్టవిరుద్దమని వాదించారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకుంటున్నట్టు ఆర్టీసీ హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ రోజుకు చేరింది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను ఆర్టీసీ కార్మికులు కలిసి తమ గోడు చెప్పుకోబోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధూమ్ధామ్ సభకు ప్లాన్ చేశారు. అయితే ఈ సభకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు నిన్న 18వ రోజున ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. ఆర్టీసీ కార్మికుల విజయం అతి దగ్గరలో ఉందన్నారు అఖిలపక్ష నాయకులు. ధైర్యంగా ఉండి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎంను దించే టైం వచ్చింది అన్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన దళిత గిరిజనుల గర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఉద్యోగులు. మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సమ్మె భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు జేఏసీ పొలిటికల్ ప్రజా సంఘాల నేతలు. ఈ ప్రైవేటైజేషన్ చేయాలి, అది ఒక ఆలోచన ఉంది ముఖ్యమంత్రికి. ఈ బడ్జెట్ నిధులలో ఖర్చు పెట్టేది సగం కన్నా ఎక్కువ పైసలు అన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్స్కి ఆంధ్ర సంస్థలకు ఆయన డైవర్ట్ చేయడం జరిగింది. ప్రగతి భవన్ల 100 కోట్ల రూపాయల ప్రగతి భవన్ కట్టుకొని ఒక రాజుని లెక్క ఉంటున్నాడు అక్కడ. బయట ప్రజలతో కాంటాక్ట్ లేదు. ఒక 10 మందిని పెట్టుకుంటాడు చెంచాగాలను, కప్సాసలు ఎత్తే వాళ్ళను. నిజంగా చెప్తున్నా, ఆయన ఇట్లాంటి వాళ్ళనే సరౌండ్ చేసుకున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు అభ్యర్థులు. అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి గోషామోహన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న సాయంత్రం విడుదల చేశారు. అక్కడ కూడా తమ ఆందోళన కొనసాగించారు నిరుద్యోగ అభ్యర్థులు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని గోషామహల్ పోలీస్ స్టేషన్లోనే ధర్నాకు దిగారు పోలీస్ అభ్యర్థులు. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హడావిడిగా ఎన్నికలు జరుపుతున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయని, వార్డులను ఇష్టారాజ్యంగా విభజించారని దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేసింది. అభ్యంతరాలు అన్నింటినీ సరిచేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ప్రభుత్వం ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. మహాత్ముడి ఆశయాలను ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు గాంధీ సంకల్ప యాత్రలు చేస్తున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గాంధీ సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు ఎమ్మెల్సీ రామచంద్రరావు. జిల్లా నాయకులు, విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాలను, గాంధీ ఫోటోలను పట్టుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 రోజుల పాటు 150 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమము 150 కిలోమీటరు ప్రతి ఒక్క పార్లమెంట్లో పాదయాత్ర జరిపి కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ గాంధీ గారు బోధించినటువంటి ఒక స్వచ్ఛ భారత్, ముఖ్యంగా గాంధీ గారు రామరాజ్యాన్ని ఏదైతే కల్పన చేశారో ఆ రామరాజ్యం నిర్మాణం, ఆ రామరాజ్య స్థాపన కోసం కూడా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం కోసం కేంద్రంతో మాట్లాడతామన్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. హైదరాబాద్ రాజ్భవన్లో ఆమె గిరిజన సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. త్వరలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించి అడవి బిడ్డల సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు గవర్నర్. సమీక్ష తర్వాత భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో కలిసి ఆమె స్టెప్పులేశారు. ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. మధ్యాహ్నం 4:20
ఓల్ కబూతర్ ఖానాలోని మహేశ్వరి విద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఓం బిర్లా. సాయంత్రం 6 గంటలకు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కొత్త బిల్డింగ్ ను ప్రారంభించబోతున్నారు. రాత్రికి రాజ్భవన్ లో బస చేయనున్న ఓం బిర్లా రేపు ఉదయం తిరిగి ఢిల్లీ వెళ్తారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ కారిడార్ పనులపై వేగం పెంచారు ఎల్ఎన్టీ అధికారులు. జేబీఎస్ టు ఎంజీబీఎస్ రూట్లోని నారాయణగూడ సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్లో కీలక పనులను కేంద్ర చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీ చేశారు. మెట్రో స్టేషన్స్ లో ఏర్పాటు చేసిన ఇండోర్ సబ్స్టేషన్స్ లో పవర్ సప్లై ఎలా జరుగుతుందో చెక్ చేశారు. ఈ రూట్లో విద్యుత్ సరఫరాతో పాటు కీలక పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2వ కారిడార్లోని స్టేషన్స్ లో విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్, సిగ్నలింగ్ పనులకు మార్గం ఈజీ అయిందని ఎల్ఎన్టీ హైదరాబాద్ ఎండీ కేవీబీ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఓ సైబర్ నేరగాడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని జాబ్స్, వీసా, లోన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న మారెడ్డి శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఎంటెక్ చదివిన శ్రీనివాసరావు వందల మందిని మోసం చేసి 2 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. శ్రీనివాసరావుపై తెలుగు రాష్ట్రాల్లో 20 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు పోలీసులు. నిందితుడి నుంచి 11 లక్షల నగదు, 12 సెల్ఫోన్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారబోతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారి ఏపీ తీరం వైపుకు ప్రయాణించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. బుధ గురువారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తిరుమల శ్రీనివాసుడికి మొక్కుల రూపంలో భక్తులు హుండీల్లో సమర్పించే చిల్లర నాణేళ్ల మార్పిడిపై టీటీడీ దృష్టి పెట్టింది. గడిచిన 2 నెలల్లో 26 కోట్ల కాయిన్స్ ను మార్పిడి చేసింది. మరో 5 కోట్లు మార్పిడికి చర్యలు వేగవంతం చేసింది. కొంతకాలంగా చిల్లర నాణేలు పరికామలిలో పేరుకుపోయాయి. టీటీడీ అదనపు ఈవో ఇవి ధర్మారెడ్డి చొరవ తీసుకుని మార్పిడిపై చర్యలు చేపట్టారు. బ్యాంకర్లు హుండీల్లో ఎంత చిల్లర సేకరిస్తే అంతే మొత్తంలో నగదు డిపాజిట్ చేసేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉద్యోగులు తమ రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ కానీ వాళ్ల దగ్గర నుంచి గిఫ్ట్లు తీసుకునే విషయంలో రూల్స్ ను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులిచ్చింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి కేటగిరీ కిందికి వచ్చే ఉన్నతాధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు ఇకపై 5,000 విలువైన గిఫ్టుల్ని అఫీషియల్ గా తీసుకుని వెసులుబాటు కల్పించారు. ఇంతకు ముందు ఈ లిమిట్ 1,500గా ఉంది. గ్రూప్ సి కిందికి వచ్చే క్లర్కులు, ఇతర సిబ్బంది విషయానికి వస్తే గిఫ్ట్ విలువ లిమిట్ ని 500 నుంచి 2,000కు పెంచారు. జేపీ మోర్గాన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 2024 కల్లా భారత్ ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపైన ప్రధాన చర్చ జరిగిందని ప్రధానమంత్రి ఆఫీస్ తెలిపింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్, నాణ్యమైన విద్య లాంటి అంశాలపై చర్చించారని పీఎంఓ ప్రకటించింది. బెంగాల్లో బీజేపీ ఎంపీపై దాడి జరిగింది. డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా కారుపై దుండగులు దాడి చేశారు. ఆయనకు నల్ల జెండా చూపిస్తూ అడ్డుకుని రాళ్లతో కొట్టారు. కలింపాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దాడి చేసింది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలని అనుమానిస్తూ ఉన్నారు. గోర్ఖా జనముక్తి మోర్చా నాయకుడు బినయ్ తమాంగ్ తరంచర్లు కూడా దాడిలో పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు. దాడిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు రాజు బిస్తా. దాడికి నిరసనగా సిలిగురులో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. బ్రహ్మోస్ మిసైల్ ని మరోసారి విజయవంతంగా పరీక్షించింది భారత్. ఫైర్ చేసిన 2 మిసైల్స్ సక్సెస్ఫుల్ గా టార్గెట్ ను తాకాయి. అండమాన్ నికోబార్ దీవుల నుంచి సోమవారం ఒక మిసైల్ ని, మంగళవారం మరో మిసైల్ ని ప్రయోగించింది. 300 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను మిసైల్స్ ఢీకొట్టాయి. నేలపై నుంచి నేలపై ఉన్న మరో టార్గెట్ ను ఛేదించడంలో మంచి సక్సెస్ సాధించామని ఎయిర్ ఫోర్స్ వర్గాలు చెప్తున్నాయి. కాశ్మీర్లో నిన్న సాయంత్రం మరో మేజర్ ఎన్కౌంటర్ జరిగింది. 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు చంపేశాయి. అవంతిపోరా శివార్లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా బలగాలను గుర్తించిన ఉగ్రవాదులు ఫైరింగ్ చేయడంతో ఎన్కౌంటర్ జరిగింది. చనిపోయిన 3 ఉగ్రవాదుల్లో 2 విదేశీలని పోలీసులు గుర్తించారు. వీరంతా జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.